Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మో, రోజుకు 450 కేసుల జగన్ సర్కార్పై ఎందుకింత కక్ష? ఏపీ సీఎం జగన్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు. అధికారం చేపట్టే సమయంలోనే తన ఎన్నికల మేనిఫెస్టోయే తనకు మార్గదర్శి అని ప్రకటించిన జగన్ వాటిని పూర్తి చేసేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇదే సమయంలో అభివృద్ధి అన్నది లేకుండా పోయిందని, కేవలం జగన్ సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్ని విమర్శలు ఉన్నా జగన్ తాను ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చడం ఆయనకు ప్లస్ పాయింట్ అవుతోంది. అందుకే ఏపీలో జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ జనం వైసీపీకి పట్టం కడుతున్నారు. అయినంత మాత్రాన ఏపీలో సీఎం జగన్ అజేయుడేమీ కాదు. ఏమాత్రం అవకాశం దొరికినా జగన్కు చెక్ పెట్టాలని విపక్ష తెలుగుదేశం తన వంతు ప్రయత్నాల్లో ఉంది. అందుకే వైసీపీని ఏ యాంగిల్లో దెబ్బ కొట్టాలా అన్న ఆలోచనలో ఉన్న తెలుగుదేశం ఇందుకు న్యాయ మార్గాన్ని ఎంచుకుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఓ వార్తా సంస్థ ఇచ్చిన కథనం సంచలనం కలిగిస్తోంది. అదేంటంటే, జగన్ పాలనలోని సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందకుండా చేసేందుకు కోర్టుల్లో అనేక పిటిషన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ల ద్వారా జగన్ సర్కార్ను ముప్పతిప్పలు పెట్టేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందులో భాగంగానే జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఏపీ హైకోర్టులో అనేక కేసులు దాఖలవుతున్నాయి. అయితే ఈ కేసుల దాఖలు వెనుక వ్యూహాత్మక పథకం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా రోజు సగటున 450 కేసులు జగన్ సర్కార్కు వ్యతిరేకంగా ఫైల్ అవుతున్నాయట. జగన్ సర్కార్పై రోజుకు సగటున 450 కేసులు నమోదవుతున్నాయని పీటీఐ వార్తా సంస్థ ఒక సంచలన కథనం ప్రచురించింది. మరి ఈ దాడిని జగన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.